नमस्कार केने न्यूज़ की स्वागत मोहरम वेड़क का अमरवीर त्यागालकु प्रतीक तेलुगु राष्ट्रालो पंडगनु पीर्ल पंडगगा पिलुस्तारु ई पंडगलो दट्टमैन सांब्राणि अगरु धूपाल नडुम डप्पु वाद्यलतो पीर्लनु ऊरेगिस्तारु कागा मत सामरस्यानिकि प्रतीकैन पीर्ल पंडग उम्मडि जिल्ला व्याप्तंगा घनंगा निर्वहिंचारु శత్రులతో పోరాడి ప్రాణాలు అర్పించిన ముస్లిం వీరుల త్యాగానికి ప్రతీకగా పీర్ల పండగ నిర్వహిస్తారు. 14వ శతాబ్దంలో జరిగిన ముస్లిం వీరుల ప్రాణ త్యాగానికి సంబంధించిన పండగ ఇది. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి మొహరం అంటే తెలియదు, పీర్ల పండగ అంటేనే తెలుస్తుంది. 9 రోజుల పాటు నిర్వహించే ఈ పండగలో ప్రతిరోజు దట్టమైన సుగంధ ధూపాలను వీరులకు అర్పిస్తారు. ఆ తర్వాతే హసైదుల ఆట మొదలు పెడతారు. ముజావర్ల ఇంటి నుండి ఊరేగింపు ప్రారంభించి ఊరంతా పీర్లను ఊరేగిస్తారు. ఊరి పొల మీద వరకు ప్రతి ఇంటికి తిరిగి ఇంటి తలుపులకు గంధంతో హస్తముద్రలు వేసి దైవ అభయాన్ని ఇస్తారు. పీర్లను ఏర్పాటు చేసే పవిత్ర స్థలాన్ని అషీర్ఖాన అంటారు. అషీర్ఖాన ముందు పెద్ద గుంత తవ్వి అందులో నిత్యం కట్టెలు కాలుస్తారు. ఆ నిప్పుల గుండాన్ని తొక్కుతూ పీర్లతో నడుస్తారు. కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం పీర్ల పండగను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని పీర్లకు దట్టిని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మొక్కుల ప్రకారం పిల్లలు కలిగిన వారు వెండి ఉయ్యాలను, కోరికలు నెరవేరిన వారు వెండి గొడుగులను సమర్పిస్తారు. DJ YNS Sandy. YNS Sandy. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్లో గల గాంధీనగర్ ప్రాంతంలో ముస్లిం సోదరులు మొహరం పండగ సందర్భంగా పట్టణ ప్రజలకు స్వచ్ఛందంగా స్వీట్లు మరియు షర్బత్ పంపిణీ చేశారు. మత సామరస్యానికి ప్రతీకగా పండగ నిర్వహించడంపై యువకులను పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ అజీం, జమీల్, రసూల్, అర్జున్, సయ్యద్ అమీర్, సోయాల్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే హనుమంత్ షిండేతో కలిసి పర్యటించారు. ఇందులో భాగంగా నిజాం సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. నీటి సామర్థ్యం తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. శనివారం నిజాం సాగర్ ప్రాజెక్టును స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండేతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జూన్ 21వ తేదీన మెయిన్ కెనాల్ నుండి నీరు వదిలామన్నారు. ఒకవేళ నీరు సరిపడకపోతే కొండపోచమ్మ నుండి తరలిద్దామని సీఎం కేసీఆర్ అన్నారని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు నిజాం సాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 1400కు చేరుకుందన్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి 40,000 క్యూసెక్కుల నీరు వస్తుందన్నారు. కాలు దవ్వుతుంది దగ్గర పడ్డది కాకపోయినా కొండపోచమ్మ సాగర్ నుంచి దానిలోటి కాలు దవ్వి అల్జీబాగ్ వేస్తున్నాం. అది నడుస్తుంది అది. కాబట్టి ఈ విధంగా మొత్తం రాష్ట్రాన్ని మొత్తం లింకు చేసి ఏ ప్రాంతమైనా నీటి పొదవ లేకుండా నీటి కొత్త లేకుండా ఎవరు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ప్లాన్ ఇది. చాలామందికి అర్థమే కాదు, అర్థం కానివాడు గెలిచాలు చెప్పినా లాభం లేదు. కాబట్టి ఎప్పుడైనా కానీ ఒకసారి ఆలోచన చేసి ఇంజనీర్ చేయలేనటువంటి పని ముఖ్యమంత్రి గారు చేశారు. లేకపోతే ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పినటువంటి తుమ్మడిహట్టు దగ్గర ఒకవేళ ప్రాజెక్టు కట్టి ఉంటే అటు నీళ్ళు రావు, అక్కడ రైస్ పెల్ అక్కడ ఉన్న నీళ్ళు ఎక్కడ ఉన్నాయంటే ప్రాణాయిత నది వచ్చి కలిసేటువంటి గోదావరిని కలిసి దగ్గర ఉన్నాయి, మేడిగడ్డ దగ్గర. కాబట్టి అవన్నీ ప్లాన్తో పక్కా ప్లాన్తో కట్టినటువంటి ప్రాజెక్టు అంతా 300 లక్షల కోట్లు అభివృద్ధి అంటారు. ఖర్చు అయింది 80,000 కోట్లు. 80,000 కోట్లు పారదర్శకంగా టెండర్ పిలిచారు, దాని ప్రకారం పనులు అయినాయి, పూర్తయినాయి. మేము ముహూర్తం చేసిన రోజు ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి హెలికాప్టర్ వెళ్ళాం. 3 సంవత్సరాలు పూర్తి చేసినట్టు మేము అందరం ఆశ్చర్యపోయినాం. దానివల్ల 3.5 సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఈరోజు రైతాంగానికి ఆదుకోవడం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నిజాం సాగర్ ప్రాజెక్టు ఉన్నాం మేము అందరం కలిసి. ఆయకట్టు కూడా నాటు పూర్తి అయిపోయినాయి, వరి నాటు పెరుగుతూ ఉంది. రేపు అక్టోబర్ నవంబర్లో కామారెడ్డి జిల్లా బీపేట మండల కేంద్రానికి కళాశాల మంజూరు చేయడంపై బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా స్థానిక బస్టాండ్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ మేరకు జై తెలంగాణ జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కళాశాల మంజూరు కృషి చేసిన ప్రభుత్వ విప్ గంపా గోధన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. బీబీపేట్ మండల కేంద్రానికి జూనియర్ కళాశాలను మంజూరు చేసినందుకు స్థానిక బస్టాండ్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డిలు మాట్లాడుతూ తిమ్మయ్య గారి సుశీలాల నారాయణ రెడ్డి జ్ఞాపకార్థం సుభాష్ రెడ్డి నిర్మించిన స్కూల్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంలో బీబీపేట్ మండల కేంద్రానికి సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వేమన ప్రశాంత్ రెడ్డి వచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. కళాశాలను మంజూరు చేసినందుకు వీరందరితో పాటు పట్టుబట్టి కళాశాలను తెచ్చినందుకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. పాఠశాలలు, రోడ్లు లాంటి ఎన్నో పథకాలను అందరూ లబ్ధి పొందుతున్నారని, ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యారంగం ఎలా అభివృద్ధి చేసిందో ఒక్కసారి అందరూ, మరి చదువుకున్న మేధావులు, మరి కళ్ళు లేని గుడ్డోళ్ళు అందరూ కూడా చెవులు వినబడిన మిషన్ పెట్టుకొని చూడాలి, వినాలి. అదేలాగంటే మరి పాఠశాలల్లో సన్న బియ్యంతో పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించారు, సన్న బియ్యం ఇచ్చి. మరి అలాగే ప్రతి హాస్టల్లో కూడా మరి సన్న బియ్యం పెట్టి, చికెన్ పెట్టి, ఎగ్స్ పెట్టి, నెయ్యి పెట్టి, ఇలా కస్తూర్బా పాఠశాల తీసుకుంటావా, చోటుబా పుల్ల తీసుకుంటావా, సోషల్ వెల్ఫేర్ మోడల్ స్కూల్స్ తీసుకుంటావా, మరి అన్ని తీసుకుంటే ఈరోజు గిరిజన మరి డిగ్రీ కళాశాల, మరి మైనారిటీ డిగ్రీ కళాశాల,
ఇవన్నీ కామారెడ్డి అవుతున్నాయి. మీరు కనబడతలేదా? మీకు పేపర్ చూడడం చేత కాదా? చూసుకుంటే ఒకసారి విచారంగా అభివృద్ధిపై నిన్న మొన్న తయారైనటువంటి మరి 9 సంవత్సరాల కింద మన తెలంగాణ మన బీబీపేట మండలం వచ్చిందన్నాం. బీబీపేట మండలంలో అందరి మీద ఉన్నది ఇక్కడ ఉన్న పాత్రికేయులు ఆల్ పార్టీస్ అందరు స్టూడెంట్ ఉండేసి చేంజ్ చేసి మరి కావాలి కాలేజీ నిలబడాలని మీరు సహకరించాలి. అది మీ బాధ్యత. అది చేత కాకపోతే సైలెంట్ ఉండండి. అచ్చిన దానికాడ కొట్ట కాదు. మరి అభివృద్ధి విషయానికి వస్తే 2 నిమిషాలు చెప్పి నేను ముగిస్తా. ఈ రోజు అభివృద్ధి విషయానికి వస్తే బీపీఎస్ నుంచి మరి మన పక్క జిల్లా అయినటువంటి మెదక్ జిల్లా రాంపూర్ వరకు డబుల్ రోడ్ చేసిన ఘనత అన్న గంపన ఓటర్ దాన్ని నేను సభలో మరి అదే కాకుండా మరి మల్కాపూర్ నుండి కొత్త రోడ్ల విషయమే చెప్తున్నా. మల్కాపూర్ నుండి ఆకారం బైపాస్ రోడ్ మరి అలాగే శివరామరెడ్డి పల్లె నుండి బీబీపేట మరి సొసైటీ కాంప్లెక్స్ నుండి తుజాల్పూర్ ఆకారం రోడ్ కలుపుతో అక్కడ నుండి నస్కల్ వరకు రోడ్డు మంజూరు చేయించిన ఘనత కూడా అన్న గంపగోవర్ధన్ గారిని మీరు గుర్తుంచుకోవాలి. మరి అదే కాకుండా ఈ రోజు పాలాభిషేక కార్యక్రమం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ మండల ఈపేట మండల కేంద్రంలో ఐస్ క్రీమ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కేటీఆర్ గారు ఇక్కడ వెంకబడి మండలంలో ఒక జూనియర్ కళాశాల ఉంటే బాగుంటుందని వేదిక పైన తన అభిప్రాయం వెళ్ళగొట్టి సబితా ఇంద్రాణి గారి దృష్టికి తీసుకెళ్లి గంపవర్ధన్ గారు అంటూ చిన్న రాసంతో చెప్పి ఈ రోజు మండల ప్రజాప్రతినిధులు వల్ల మరి ఈసారి కాలేజీ ఖచ్చితంగా మనం ఇవ్వాలని ఎవరు అభ్యర్థిస్తే దానికి కేసీఆర్ తెలంగాణకు ఏం కావాలి, తెలంగాణ ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది? ధన్యవాదాలు చెప్పేటువంటి కార్యక్రమం పాలాభిషేక కార్యక్రమానికి ఇవ్వగానే వచ్చినటువంటి మండల ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున మండల పార్టీ అధ్యక్షులుగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఈ యొక్క సందర్భంగా ఇక్కడ ముఖ్య నాయకులు మరి అన్ని గ్రామాల సర్పంచులు మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు కళాభిషేక కార్యక్రమంలో పాల్గొనడానికి మండల పక్షాల అందరికీ కూడా పేరు పేరున మండల పక్షాల ప్రత్యేక కామారెడ్డి జిల్లాలో కళ్ళ కలకతో వందలాది మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఎక్కువ మందికి ఈ సమస్య తలెత్తుతోంది. గత 4-5 రోజుల క్రితం ఈ వ్యాధి వ్యాప్తి ప్రారంభమైంది. స్కూళ్లలో కళ్ళ కలక ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెంది వారి ద్వారా కుటుంబ సభ్యులకు విస్తరిస్తోంది. కామారెడ్డి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కళ్ళ కలకతో చాలా మంది బాధపడుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ సమస్య ఉంది. కళ్ళ కలకతో బాధపడుతున్న వారు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి సులువుగా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ఇంటిల్లి పాది ఇబ్బందులు పడుతున్నారు. పల్వంచ మండలం ఆరపల్లి స్టేజ్ వద్ద ఉన్న మాచారెడ్డి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 16 మంది విద్యార్థినులలో ఈ సమస్య గుర్తించి వైద్యం అందించారు. అలాగే బీబీపేట్ మండల కేంద్రంలోని కేజీబీవీలోనూ పలువురు విద్యార్థులు కళ్ళ కలకతో బాధపడుతున్నట్లు తెలిసింది. కళ్ళ కలక వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని పలువురు సూచిస్తున్నారు. ముఖ్యంగా కేజీబీవీలు గురుకుల పాఠశాలలో కళ్ళ కలక ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం మెండుగా ఉండడంతో ఆయా పాఠశాలలో ముందస్తుగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఇప్పుడు ప్రకటనలు. ఇప్పటికే ఆడపిల్ల పుడితే ఉచితంగా కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్ నందు ఇప్పుడు స్త్రీలకు పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి మాతృశ్రీ హాస్పిటల్ గంజ్ గేట్ కు ఎదురుగా రామారెడ్డి రోడ్ కామారెడ్డి. ఫోన్ నంబర్ 9493636474. చెడు వ్యసనాలకు అలవాటు పడి ఇటీవల దంపతులను హత్య చేసిన హంతకులను పోలీసులు అరెస్ట్ చేశారని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి అన్నారు. వారి వద్ద నుంచి బంగారు మంగళసూత్రం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ మేరకు నేరస్తులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగిందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతునగర్ గ్రామంలో ఈ నెల 26వ తేదీన వృద్ధ దంపతులు నారాయణ సులోచనను కిరాతకంగా హత్య చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బాన్సువాడ డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి నిందితుల వివరాలు తెలిపారు. నిందితులకు గతంలో నేర చరిత్ర ఉన్నదన్నారు. నేరస్తులు బంగ్లా చింటూ అతని స్నేహితుడు నవీన్ అప్పులు చేసి చాలా డబ్బులు పోగొట్టుకుని సెల్ఫోన్ బైక్ గిరివి పెట్టగా వచ్చిన డబ్బుతో పేకాట ఆడి అప్పుల పాలయ్యారని తెలిపారు. కాగా చింటూ నవీన్ ఇద్దరూ కలిసి అప్పుడప్పుడు నారాయణ దుకాణానికి వెళ్లేవారని చెప్పారు. ఆయన భార్య సులోచన మెడలో బంగారు పుస్తల్తాన్ని గమనించి ఆ ఇంట్లో వృద్ధ దంపతులు మాత్రమే ఉంటారని తెలుసుకుని రాత్రి సమయంలో పథకం ప్రకారం భార్యాభర్తలు ఇద్దరిని హత్య చేసి మెడలోని పుస్తల్తాన్ని దొంగలించారని చెప్పారు. పాత నేరస్తుడైన చింటూ తండ్రి లక్ష్మణ్ పుస్తల్తాన్ని దాచిపెట్టాడని తెలిపారు. ఈ మేరకు నేరస్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని పేర్కొన్నారు. ఎస్ఏ రాజేశ్వర్ గారు, సిసిఎస్హెడ్ కానిస్టేబుల్ సురేందర్, కానిస్టేబుల్స్ సుభాష్, వసి, సంగమేశ్వర్ వీళ్ళని టీములుగా విభజించి ఇప్పుడు 2023 రోజు రాత్రి సమయంలో రైతునగర్లో ఇద్దరు భార్యాభర్తలు దారం నారాయణ, ఆయన భార్య సులోచనమ్మ. దారం నారాయణ గారికి 75 సంవత్సరాలు ఉంటాయి, సులోచన 75 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళకి పిల్లలు లేరు. అక్కడ ఒక చిన్న కిరాణా దుకాణం పెట్టుకొని ఇంటి ముందు కిరాణా దుకాణం, వెనకాల ఇల్లు ఉంటుంది. ఇల్లు రెండు భాగాలుగా ఉంటుంది, అంటే మన వెనకటి ఇళ్ళలాగా మధ్యలో ఓపెన్ టు స్కై అంటే వెళ్తురు వచ్చే విధంగా ఉంది. అట్లా వాళ్ళ ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఆ రోజు ఆ పెద్ద మనుషులు ఇద్దరు రాత్రిపూట టీవీ ఆన్ చేసుకొని భర్త లోపల టీవీ చూస్తున్నారు. భార్య ఆ టైంలో 9:30 ఆ ప్రాంతంలో బయటకు వెళ్ళింది. వీళ్ళ ఇద్దరు చాలా పెద్ద వయసు వాళ్ళని, తర్వాత వీళ్ళకి ఎవరు లేరని, వీళ్ళ దగ్గర గొలుసులు ఉన్నాయి, తర్వాత డబ్బు కూడా ఉండొచ్చు అనే ఉద్దేశంతో అదే గ్రామానికి చెందినటువంటి బంగ్లా చింటూ అలియాస్ చరణ్, తర్వాత వాళ్ళ తండ్రి బంగ్లా లక్ష్మణ్, ఇంకా వీళ్ళతో పాటు నవీన్ అని ఒక దొంగ, పాత దొంగ ఎర్రోనది, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక పథకం వేసుకున్నారు. ఏమంటే ఇక్కడ వీళ్ళని చంపేసి కాక తీసుకుంటే మనకు బంగారం దొరుకుతుంది, డబ్బులు కూడా దొరుకుతుంది. ఒక పథకం ప్రకారం పథకం వేసుకొని ఆ రోజు రాత్రిపూట వాళ్ళ ఇంటి పక్కన ఒక ఖాళీ స్థలం ఉంది, ఆ పక్కన అంతా ఎంటర్ కావడానికి, అంటే ఆ ఊర్లో ఆ ఇంట్లో ప్రవేశించడానికి వీళ్ళు గోడ కొంచెం తక్కువ ఎత్తులో గోడ ఉంది. ఆ గోడ ఎక్కి ఆ గోడ మీద నుంచి బిల్డింగ్ మీదకి వస్తే అక్కడ నిచ్చెన కూడా రెడీమేడ్గా ఉంది, అంటే ఇంట్లో దిగడానికి అనుకూలంగా ఉంది. వాళ్ళు ఆ చీకట్లో ఇంట్లో దిగి ఫస్ట్ భార్య మీద దాడి చేస్తారు. దాడి చేసి కొంచెం పెనులాట కూడా అవుతుంది. ఆమెది చీరతోటి, ఆమె చీర ఒక గొంతుకు చీరలు చంపేశారు ఆమెని. ఆ తర్వాత లోపల పెద్ద మనిషి ఉంటే అతని మీద కూడా దాడి చేసి ఇద్దరు, అంటే నేరం చేసింది ఇద్దరు, పథకం వేసింది ముగ్గురు, ఎర్రోళ్ళ నవీన్ ఇచ్చింటూ వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరిని హత్య చేయడం జరిగింది. హత్య చేసి ఆమె సులోచనమ్మ గారి దగ్గర ఉన్నటువంటి పుస్తల తాడు అవి దొంగిలించుకొని పోవడం జరిగింది. ఈ బంగ్లా చింటూ, తర్వాత ఈ నవీన్, వీళ్ళకు అలవాట్లు మంచిగా లేవు. వాళ్ళ అలవాట్లు బాగలేనందున దుర్వ్యసనాలలోనే వాళ్ళకి డబ్బులు ఎక్కువ అవసరమై ఉండే, ఈ దుర్వ్యసనాలకు అలవాటు పడి వాటికి డబ్బు కోసం అని చెప్పి వీళ్ళు చీకట్లో ఆ పెద్ద మనుషుల ఇంట్లో ప్రవేశించి చాలా దుర్మార్గంగా ఇద్దరిని చంపేయడం జరిగింది. ఈ కేసులో చాలా బాగా పనిచేసినారు. ఎంత తొందరగా డిటెక్ట్ చేయగలిగినామంటే వితిన్ నో టైము
సిసిఎస్ టీమ్ సిగ్మా వాళ్ళు సిఐ గారు డిఎస్పీ గారు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ అతి తొందరగా మనం ఈ కేసును డిటెక్ట్ చేయగలిగాం. దీని ద్వారా మేము జనానికి తెలియజేస్తున్నాం దొంగలకు, ముఖ్యంగా తప్పు చేసే వాళ్ళకు మన ఏరియాలో. మీరు చూడండి మన జిల్లాలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయాలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని కాంగ్రెస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాసుల బాడాజ్ అన్నారు. భారీ వర్షాల వల్ల రైతులు దిక్కుతోచని స్థితిలో ఉంటే కనీసం పరామర్శించిన పాపాన పోలేదన్నారు. భారీ వర్షాలకు పంట నష్టం కలిగిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం బీర్కూర్ గ్రామ శివారులో నీట మునిగిన పంట పొలాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాసుల బాలరాజ్ మాట్లాడుతూ, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని గొప్పలు చెప్తున్న అధికార పార్టీ నాయకులు భారీ వర్షాల వల్ల రైతులు దిక్కుతోచిన స్థితిలో ఉంటే కనీసం పరామర్శించిన పాపాన పోలేదన్నారు. రైతు ఎకరాకు 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టి వర్షాల వల్ల నష్టపోయారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి మహారాష్ట్ర రాజకీయాలపై ఉన్న శ్రద్ధ నష్టపోయిన రైతులను ఆదుకునే స్థితిలో లేదన్నారు. గ్రామ శివార్లో గైఫిర్ల వద్ద నిర్మించిన వాగును కుదిరించడంతో వర్షాల వల్ల వచ్చిన నీరు పంట పొలాల్లోకి చేరి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందన్నారు. ప్రభుత్వం రైతులకు ఎకరాకు 20,000 రూపాయల నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకునే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీతో పాటు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి కౌలు రైతులను కూడా ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బోయిని శంకర్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు కాలేక్, కిసాన్ కిట్ మాజీ అధ్యక్షుడు హనుమన్లు, పట్టణ అధ్యక్షుడు యామరాములు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ చూసినా ఇంకా నీళ్లే, వర్షాలు పడి 2 రోజులు అయిపోయింది అయినా నీళ్లు గుంజుతలేవు. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ఏదైతే బ్రిడ్జ్ కట్టిండ్రో ఆ వాగు ఏదైతే ఉన్నదో నీళ్లు గుంజకుండా అవి చాలా డౌన్ లో కట్టిండ్రు. లో లెవెల్ కట్టడం వల్లే ఈ నీళ్లు గుంజకుండా మరి మొత్తం కమ్మేసి పైదాకా పొలాలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. గతంలో మరి ఎప్పుడు జరగలేదు, ఈసారి అధిక వర్షాలు పడ్డాయి అయినా వర్షాలు పడి తగ్గి 2 రోజులైనా మరి ఇప్పటిదాకా నీళ్లు తగ్గలేదు. రైతు ప్రభుత్వం అనే చెప్పుకునేటువంటి ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మొన్నకు మొన్న చూసినాం మరి రాళ్ళు పడి లేనటువంటి పరిస్థితి. ఈరోజు చూస్తుంటే మొత్తం పొలాలు ఎక్కడ చూసినా నీళ్లు నిండి మురిగిపోయి రూపాయి కూడా చేతు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు నాయకులు అన్నారు. ZPHS యూపీఎస్ పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు గత 44 రోజుల నుండి తెలంగాణ పంచాయతీ పార్ట్ టైం స్కూల్ స్వీపర్లు చేస్తున్న సమ్మెకు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్స్ అడుగుతున్న డిమాండ్లు న్యాయమైనవి అని అన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలన్నారు. 27,000 కనీస వేతనంతో పాటు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. వయసు మీరిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ZPHS యూపీఎస్ పిఎస్ పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్స్ ని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాజనర్సు, తేజు ఆంజనేయులు, శ్రీనివాస్, విజయ్, నర్సింహులు, సాయిలు, గంగాధర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. స్కూల్ సూపర్ను జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ సూపర్ను గత మేము 34 సంవత్సరాలు మేము 40 సంవత్సరాల నుంచి సీపీ కట్టబట్టుకొని స్కూల్ సాఫ్ చేసి పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వహిస్తున్నాము. ఆనాటి విద్యార్థులు మా కింద ఈనాడు ఎందరో ఉన్నత స్థానాలలో ఉన్నారు. ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్ అయ్యారు. మేము ఎక్కడేసా గొంగడి అక్కలాగానే మేము మిగిలిపోయినాము. మనం పట్టించుకున్నటువంటి నాదుడే లేదు. 40 సంవత్సరాలు మా యొక్క వృద్ధాప్యం అయిపోయింది. మేము సాధారణ టైంలో ఏం పని చేసుకునేటటువంటి పరిస్థితి కూడా లేదు. మా మీద దయదారించి కేటీఆర్ గారు, సీఎం గారు మాకు 27,000 కనీస వేతనం ఇవ్వాలని కోరుచున్నాము. పాము కాటుతో 2 సంవత్సరాల బాలుడు మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన నవీపేట మండలంలోని బినోల గ్రామంలో చోటు చేసుకుంది. మృతి చెందిన బాలుడిని బినోల గ్రామానికి చెందిన రుద్రాంశుగా గుర్తించారు. కాగా బాలుడి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుపుకున్నాయి.
నవీపేట్ మండలంలోని బీనూల గ్రామంలో శుక్రవారం రాత్రి రెండు పాములు కాటు వేయడంతో రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బీనూల గ్రామానికి చెందిన మంగళి భూమేష్ కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో పెంకుటిల్లు పైనుండి పడిన రెండు పాములు రుద్రాంశులు కాటు వేశాయి. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం రుద్రాంశ్ మృతి చెందారని తెలిపారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అందరం సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి కేనల్ ప్రతిక్షణం ప్రజాపక్షం.